బియ్యపు గింజపై ఎవరైనా అక్షరాలను రాస్తే ఎంత గొప్ప ప్రతిభ అని మెచ్చుకుంటాం. ఎందుకంటే అది సూక్ష్మ కళ, అంటే మైక్రో ఆర్ట్, ఎంతో కష్టమైన కళ. సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులపై అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఖండాలను చెక్కాలంటే ఎంతో ప్రతిభ అవసరం, ఎంతో ఓర్పు సహనం కావాలి. అప్పుడే అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దగలరు. అలాంటి అద్భుతమైన కళలో రాణిస్తూ విశాఖ కుర్రాడు ఔరా అనిపించుకుంటున్నాడు. మైక్రో ఆర్ట్స్ తో అదర కొడుతున్నాడు. ఎంతో కష్టమైన పనిని కూడా తన సూక్ష్మ కళతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డు గల్లుకు చెందిన గట్టెం వెంకటేష్ తన సూక్ష్మ కళతో సూపర్ అనిపించుకుంటున్నాడు. ఈ కుర్రోడి చేతుల మీదుగా తీర్చిదిద్దుతున్న సూక్ష్మ కళాకృతులు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. అవి ఎన్నో అవార్డులను తెచ్చిపెడుతున్నాయి. విభిన్నమైన మైక్రో ఆర్ట్స్ తో తన టాలెంట్ చూపిస్తూ అదు సనిపిస్తున్నాడు. పెన్సిల్ మొనపై 2021ను 2 సెంటీమీటర్ల ఎత్తు 3 మిల్లీమీటర్ల వెడల్పుతో 2 గంటల్లోనే వెంకటేష్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. వైజాగ్లోని గీతం విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు వెంకటేష్. చిన్నతనంలోనే మైక్రో ఆర్ట్స్ పై ఆసక్తి పెంచుకున్న అతడు పెన్సిల్ ముళ్ళు, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల, చిత్తు కాగితం, ఐస్ క్రీమ్ పుల్ల, ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుతో అద్భుతాలు ఆవిష్కరించడం హాబీగా మార్చుకున్నాడు. ఏకంగా 1000కి పైగా కళాకృతులను రూపొందించిన ఈ కుర్రోడు 100కు పైగా అవార్డులను అందుకున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్, లింకా బుక్ ఆఫ్ అవార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ లాంటి అవార్డ్స్ పాటు మరెన్నో రికార్డ్స్ సాధించాడు వెంకటేష్. మైక్రో ఆర్ట్స్ తో ఇంతటి ఘనత సాధించిన కుర్రోడిగా వెంకటేష్ కి దక్కింది. అయితే గతంలో న్యూయార్క్ సిటీలో ఉన్న ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ని పంటిపుల్లపై చెక్కాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అతడు 6 ఏళ్ల పాటు కష్టపడి ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. 18 మిల్లీమీటర్ల పొడవైన అత్యంత సూక్ష్మమైన ఆకృతిలో ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ను పంటిపుల్లపై చెక్కాడు. ఈ సూక్ష్మ ఆకృతి వెంకటేష్ ను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కించింది. దీంతో 21 ఏళ్లకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడం విశాఖ వాసులందరితో పాటు తెలుగు వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు, ఒక్క రోజులో 5000 అగ్గిపుల్లలతో వెంకటేశ్వర స్వామి నమూనా తయారు చేసి తిరుపతి వెంకన్న మ్యూజియం కు సమర్పించాడు. అలాగే 3 గంటల వ్యవధిలో ఎరేజర్స్ తో ఆలయ నమూనా, వెదురు పుల్లలతో ఐఫిల్ టవర్, చాక్ పీస్ తో చార్మినార్, పెన్సిల్ ముళ్ళపై వినాయకుడు, శివుడు లాంటి ఎన్నో కళాకృతులు చెక్కినాడు వెంకటేష్. ప్రతి ఏటా మే నెలలో 2వ ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సూక్ష్మ కళ నిష్ణాతుడు వెంకటేష్ పెన్సిల్ మొనపై తల్లి బిడ్డల శిల్పాన్ని చెక్కాడు. తల్లి తన ఒడిలో బిడ్డను కూర్చోబెట్టుకున్నట్టు ఉంది ఆ శిల్పం. చిన్న మొనపై తల్లి బిడ్డలను ఎంతో అందంగా తీర్చిదిద్దాడు వెంకటేష్. 4B పెన్సిల్ మొనపై 8 మిల్లీమీటర్ల ఎత్తు 4 మిల్లీమీటర్ల వెడల్పుతో ఈ శిల్పాన్ని చెక్కాడు. ఈ శిల్పాన్ని చెక్కడానికి తనకు 5 గంటల సమయం పట్టిందని చెబుతున్నాడు వెంకటేష్. మాది చిన్నదొడ్డుగోలు గ్రామం, నక్కపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా. నేను ఒక సూక్ష్మ కళాకారుని. నాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా రీసెంట్గా వచ్చింది. నేను 500 పైగా కళాకృతిని చేశాను. 100కి పైగా అవార్డ్స్ అండ్ రికార్డ్స్ కూడా వచ్చినాయి. నా చిన్నతనంలో నేను ఈ పెయింటింగ్స్ ఎక్కువ చేసేవాడిని. సో నాకంటూ ఒక గుర్తింపు గురించి నేను పెయింటింగ్స్ కాకుండా ఇంకేదో కొత్తగా చేస్తే బాగుంటుందని నేను ఈ యొక్క సూక్ష్మ కళను ఎంచుకున్నాను. సో నా 10వ తరగతి చదివే టైంలో నేను వేసవకాలంలోని 8కుప్పాకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు చేసే హస్తకాలను చూసి నాకు ఏదైతే ఒక చేయాలని అనిపించింది. సో నేను 8కుప్పాకిని స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క కళాకృతిని చేశాను. వెంకటేష్ మలిచిన సూక్ష్మ కళాఖండాలను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వెంకటేష్ స్వయంగా చూపించాడు. రాష్ట్రీయ గౌరవ సమ్మాన్ 2018 అవార్డును అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన వెంకటేష్ తన కళాఖండాలను ప్రణబ్ ముఖర్జీ ముందు పెట్టాడు. అలాగే తనకు వచ్చిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను కూడా ఆయనకు చూపించాడు. స్వతహాగా అబ్బిన కళను 10 మందికి నేర్పించాలని వెంకటేష్ భావిస్తున్నాడు. అందుకే విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పాఠశాల విద్యార్థులకు సూక్ష్మ కళలో శిక్షణ ఇస్తున్నాడు వెంకటేష్. తనలాంటి ప్రతిభావంతులను తయారు చేస్తానని వెంకటేష్ గర్వంగా చెబుతున్నాడు. తల్లిదండ్రులతో పాటు ఆ గ్రామ పెద్దలు మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని అభినందిస్తున్నారు. అలాగే చిన్నప్పటి నుంచి చిన్న చిన్న
ఇవన్నీ చేసి కూడా అండి, చింతనేని చేసి అలాగా ఆ గిన్నీస్ బుక్ స్థాయికి ఇది గిన్నీస్ బుక్ కూడా చోటు సంపాదించుకున్నాడు సార్. దానిమీద కేంద్ర లెవెల్లో కూడా అవార్డులు అయ్యి వచ్చాయి. దాని గురించి మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఏదేమైనా మైక్రో ఆర్ట్ కళను అరుదుగా చూస్తుంటాం. అలాంటి కళలో వెంకటేష్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మైక్రో ఆర్ట్స్ లో ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న వెంకటేష్ భవిష్యత్తులో మరిన్ని అవార్డులను రివార్డులను సొంతం చేసుకోవాలని న్యూస్ నౌ తరపున మనం కోరుకుందాం.